వెల్కమ్ టు ఎల్ఎన్ టీవీ ప్రభుత్వం దళితులకు ఇస్తామన్న కార్పొరేషన్ రుణాలు కాగితాలకే పరిమితమైందని బీజేపీ దళిత మోర్చ కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బాలరాజు అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద గల ధర్నా చౌక్ లో దళిత యువమోర్చ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపిందన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను మరిచారని తెలిపారు. 3 ఎకరాల భూమి కార్పొరేషన్ రుణాలు ఎక్కడిచ్చారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని వచ్చే 100,000 రూపాయలను కూడా తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ రుణాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారికి విరతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో తాడ్భాయి మండల యువమోర్చా అధ్యక్షుడు గడ్డం రవి కుమార్, రామారెడ్డి మండల అధ్యక్షుడు లింగం, గ్రామ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా ప్రాంతాలను పంపించి మా పరిస్థితి ఎట్లుందో మేము ఇట్లా ఒక ఆడబిడ్డలు, ఇద్దరు ఆడబిడ్డలే. మేము ఒక పెన్షన్ లేదు, మున్నోళ్ళకు డబుల్ పెన్షన్లు వస్తున్నాయి. నాకు చేతి తిరిగింది, కాలు ఎరిగింది, నాకు ఏదీ లేదు. మున్నోళ్ళకేమో డబుల్ పెన్షన్లు వస్తున్నాయి, లేనోడికి ఏది లేదు సార్. అడక తిరుగుడు తప్ప ఏది లేదు. మాకొకటి న్యాయం జరగాల. మా పాస్బుక్లు మాకు ఏంటనే, మాది 912 నంబరు దొంగలు రెడ్డిలు దొంగతనంగా ఆక్రమించుకొని పాత పోషణ జాగ మాది మాకు ఇస్తారా? వేదాలంచి లేక పాస్బుక్లు ఇస్తారా? మేము కోరేది అంతే సార్. హలో సార్, నమస్తే సార్. కేసీఆర్ సార్, నా పేరు సంగమేష్ సార్, మరి మార్కారు. అయితే నేను భూమి గురించి చాలా 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి, నాకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు మీరే. అందువల్ల నేను చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చాను కలెక్టర్ ఆఫీస్ గారికి ఇచ్చాను. మళ్ళా ఏంగురవేంద్ర రెడ్డికి ఇచ్చాను, గంప గోవర్ధన్ రెడ్డికి ఇచ్చాను, ఇక్కడ వడ్డూరి రెడ్డికి ఇచ్చాను, ఇక్కడ కామారెడ్డి కోర్ట్ కార్డు ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్ కార్డు ఇచ్చేసాను, చాలాసార్లు ఇచ్చేసాను. ఇస్తాము ఇస్తాము అంటారు కానీ మాత్రం ఇచ్చేయడం ఇవ్వడం లేదు సార్. మేము ఇస్తున్నాం సార్ మాల. అయితే మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్, నాకు భార్య లేదు సార్, అమ్మ జారిపోయింది, భార్య జారిపోయింది, నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, చిన్నగా ఉన్నారు పిల్లలు సార్. అయితే నేను వాళ్ళని పోషించలేక చాలా బాధపడుతున్నాను సార్. భూమి లేక వ్యవసాయం లేదు, ఏది లేదు సార్. నాకు గరీబ్ కాడిని ఇంత గుడిసే ఉన్నారు సార్, కూలి గుడిసే. అందువల్ల నేను కూలి చేసుకొని పోషించలేకపోతున్నాను సార్. మీరు ఇచ్చిన హామీలు నాకు ఇస్తే సరిపోతుంది సార్. మీరు ఇచ్చినాక మాకు అందరి కోసం మీరు మాకు హామీ మాట ఇచ్చారు సార్, మాకు అందరి కోసము మాకు ఒక హెల్ప్ చేస్తామని చెప్పి చేయగలరని నా యొక్క కోరిక సార్. అందువలన నాకు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్. చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చాను, అక్కడ ఎంగురాజు రెడ్డి మా మల్లన్నగుట్ట కాడ కూడా ఇచ్చాను, అక్కడ చాలాసార్లు ఇచ్చేసాను. ఇస్తాము ఇస్తాము అంటే కానీ ఇవ్వట్లేదు సార్. మాకు అందరి కోసం జర మా యొక్క కోరిక సార్, ఇవ్వగలరని నా యొక్క కోరిక సార్. అందువలన దయచేసి జర ఇవ్వగలరని కోరుతున్నా సార్. చాలా బాధగా ఉంది సార్. అయితే నాకు ఏదో విధంగా నాకు 3 ఎకరాల భూమి అయినా సరే, ఏదో లోన్ అయినా సరే ఇవ్వాలి సార్. నాకు చాలా ఇబ్బందిగా సార్, మా పిల్లలను పోషించలేకపోతున్నా. రోజుసారి కూలిసారికి పోతున్నా, కూలికి వెళ్ళిపోతున్నా, పోషించలేకపోతున్నా. నాది రిక్కార్థనం దుఃఖార్థం సార్. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నా సార్. దయచేసి నాకు ఒక 3 ఎకరాల భూమి అయినా సరే, ఏదైనా లోన్ అయినా సరే సార్, ట్రాక్టర్ లోన్ అయినా సరే, అడ్మిషన్ సరే అయినా సరే అని నాకు కోరుకునగలుగుతాను. ఏదో విధంగా నేను బతకగలుగుతాను సార్. నాది నాకు ఒక లోన్ ఇవ్వగలరని నా యొక్క కోరిక సార్. సార్ నా పేరు సంగమేశ్వర్ సార్. దయచేసి నాకు ఏదో విధంగా నాకు సాయం చేయండి సార్. అందరికీ నమస్తే. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారికి నమస్కారం. ఎందుకంటే మా తెలంగాణలో రైతులు ఎలా నష్టపోతున్నారు అనేది చూసుకుంటూ ఫామ్ హౌస్లో కూర్చుంటే మీకు అర్థం కాదు. అది కొంచెం బయటకు రండి, బయటకు వచ్చి చూడండి. మొన్నటికి మొన్న రైతు సభ పెట్టేది, నువ్వు ఏ సభ పెట్టినావు, ఏం చేసినావు అనేది పబ్లిక్ అయితే తెలిసిపోయింది. అంబేద్కర్ ఆశయాలను మాత్రము ఎవ్వడు, నువ్వు కాదు కదా నీ తాత వచ్చిన ఆపలేడు. మేము అంబేద్కర్ బిడ్డలుగా చెప్తున్నాము. ఇలా పార్టీ పరంగానో ఏదో మా సంత అవసరాల కోసమో కాదు, చాలా గరీబ్ పరిస్థితులు ఉన్నాయి. 3 ఎకరాల భూముల కోసం అప్లికేషన్లు పెట్టినాయి, సంవత్సరాల పూర్తి అప్లికేషన్లు ఉన్నాయి. అండ్ వికలాంగులకు పింఛన్లు, వచ్చే పింఛన్లు కట్ అవుతున్నాయి. ఒక్కసారి మీరు మీ కొడుకు కానీ మీరు కానీ ఒక ఎస్సీ మాదిగా ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా ఉందో మీరు ఒక అయ్యా అవ్వ గుర్తుతే వాస్తవంగా తెలుసుకోండి. ఇక మేము అయితే రెడీ ఉన్నాం, మీకు మీరా మేము అనేదానికి రెడీ ఉన్నాం. మేమైతే మీరు మేము కూర్చున్నాము, లెక్కలు మీరు చెప్పాలి మాకు. ఎందుకంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చే పైసలు కావు కదా,
మీరు సంత డబ్బులు కావు మీకి చెల్లి ఇంతకెళ్ళి ఇచ్చే పైసలు కావు మీకు ఇంత అవసరం లేదు మా డబ్బులు మాకు ఇవ్వమంటే దొంగ సాటున సంకల కింద పెట్టుకొని ఇంకొకటి ఇచ్చుకొని మీరు తెలంగాణలో ఏ రైతు ఏ ఎస్సీ క్యాండిడేట్లకు ఏ రైతులు ఒక్కడన్నా ముంగట బతికినోడు ఎవడన్నా ఉన్నాడా నువ్వు అటువంటిది లేమీ లేదు నీ ఆశయం ఒకటే తల్లి కొడుకు తల్లిది రాజు పిల్లంది కొడుకుది అల్లుంది అందరు బిడ్డది నీవే రాజకీయం ఏమున్నది ఎస్సీలను తల్లితనం చేస్తామన్నావు చేయలేదు చేయలేవు గంగలమైంది వదిలిపెట్టి వదిలేదు దానికి మీరు మళ్ళా కూడా బిడ్డ పోతే కూడా ఒక 15 రోజులు ఆగని నెల రోజులు కూడా ఆగలేవు నువ్వు అటువంటిది ఒక ఎంపీగా చేసినా నేను ఒక ఎమ్మెల్సీగా కుర్చీలో కూర్చుండబెట్టి నువ్వు అది నీ స్వార్థం అని మేము అంటున్నాం 100% నీ స్వార్థం కోసమే పోరాటం చేస్తున్నావు నీ స్వార్థం కోసమే ఈ టీఆర్ఎస్ రాజకీయం అనేది స్వార్థం అని నీ కుటుంబ స్వార్థం అని చెప్పి మేము మనవేస్తున్నాం అలాగే మీ కుటుంబ స్వార్థం చేసుకుంటున్న గంగలవతరం